రైట్ జనిమా, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లి గుడిలో ఉన్న భారీ సభకు హాజరయ్యే ప్రదేశంలో అయితే ఉన్నాము. పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రసంగించే సమయ ప్రదేశం అయితే ఇది ఎస్బీఆర్ స్టాచ్యూ. ఇప్పటికే వేలాది సంఖ్యలో మటుకు ఇక్కడ అభిమానులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా వీర మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. వీర మహిళలు కొంతమంది మనతో పడుతున్నారు. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్కి ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? అతని సమావేశం, అతని ఉపన్యాసం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ రాత్రి వచ్చేటప్పుడే మేము బాదంపూడు ఎంట్రన్స్కి వెళ్ళి స్వాగతం పలికాము. అలాగే ఇక్కడ ఒక 500 మంది ఏర మహిళలు పువ్వులు జల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు రాక తెలిసే మాకు పండగ వాతావరణం జరుగుతుంది. అసలు ఈ కోలాహలం ఒకసారి మీరు చుట్టుపక్కల చూడండి. ఒక 500 బైక్ ర్యాలీలు, 1 లక్ష పైగా జన సైనికులు, ఏర మహిళలు కూడా వస్తున్నారు. జై జనసేన, జై బొలిశెట్టి. అమ్మ మీరు చెప్పండి, ఏ విధంగా ఆల్రెడీ ఏలూరులో ఇప్పటికే భారీగా సక్సెస్ అయింది సభ, ఇక్కడ కూడా సక్సెస్ చేస్తా ఉన్నారు, ఇప్పటికే 1 లక్ష పైగా వచ్చారని చెప్పిన అన్నారు, ఏ విధంగా? 5000 బైకులతో ర్యాలీ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం జన సైనికులు, వీర మహిళలు 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాత్రను విజయవంతం చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. మహిళలు 2 గంటల నుంచి ఇక్కడ వచ్చి వెయిట్ చేసి ఇక్కడ ఎంతో పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఎంతో ఇదిగా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాబోతున్నారు. మేము ఆయన్ని సీఎం చేయించడం ఖాయం, బోలిశెట్టి శీను గారు ఎమ్మెల్యే అవడం ఖాయం. రైట్, అదేవిధంగా చూసుకుంటే మహిళల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో దాడులు చేస్తున్న ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళలు వెనకే ఉంటాం, మహిళల్ని ఏమన్నా చేస్తే తాట తీస్తామన్న పరిస్థితి ఈ మధ్యలో మహిళగా ఏమంటారు? జనసేన పార్టీ ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందండి. మహిళలకి ఎలాంటి జనసేన పార్టీ ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందండి. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మహిళలు ఇంతమంది మాకు తెలియకుండా మా ఆంధ్రప్రదేశ్లోనే ఇంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారంటే అసలు మాకే తెలియట్లేదు. ఇంతమంది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయండి. అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఇది ప్రభుత్వం, అసలు ఏం ప్రభుత్వం కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదండి. జై అదేనమ్మా, మహిళల మీద ఇంత అన్యాయం జరుగుతున్న పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ మీద దృష్టి బొమ్మలు తగలేయడం అయితే కూడా ఉంది ఈ నేపథ్యంలో. వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడింది వాళ్ళకి అర్థం కాలేదండి. వాళ్ళు ఏం చెప్పారో పార్టీ ఏం చెప్తే వాలంటీర్ సచ్ చేస్తున్నారండి. పార్టీ ఏం చెప్తే వాలంటీర్ సచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారనేది వీళ్ళకి అనవసరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి ఏం మాట్లాడారో కూడా తెలియని వాళ్ళు వాలంటీర్స్ మాట్లాడుతున్నారండి. 80 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ఇందులో వాలంటీర్స్ ఉన్నారండి. పెన్షన్లు ఇవ్వనని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాలంటీర్స్గా నిలబెడుతున్నారు. ఎంతమంది ఎన్ని ఆపినా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం ఎవడు ఆపలేడండి దాన్ని. జై జనసేన. మీరు చెప్పండి, ఏ విధంగా స్వాగతం పలు అలంపురం గెస్ట్ హౌస్ నుంచి 500 బైకులతో ర్యాలీ జరుగుతుందండి. ఇక్కడ 1 లక్షకు మించి అంచనా వేస్తున్నాము, 1 లక్ష మంది పైగా వస్తారని. అభిమానులు, జనసేన వీర మహిళలు మీరు చూస్తూనే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనటమే. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. జై జనసేన. చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు, ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఏ ప్రదేశం నుంచి వచ్చారు? మాది తాడేపల్లి కూడా హౌసింగ్ బోర్డేనండి. అవి వచ్చే 2000 ఇక్కడ పండగ వాతావరణం చాలా ఇదిగా నెలకొందండి. ఒక పండగ అయినా ఒక జాతర అయినా కూడా ఇంతమంది జనం రారేమో. 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మహిళలందరికీ, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. అదేవిధంగా చూసుకుంటే మొత్తం మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి, అదేవిధంగా మహిళలకు ఉన్న సమస్యలు పవన్ కళ్యాణ్ చెప్తే పరిష్కరిస్తారని, రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే పట్టం కడతాము, పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా పట్టం కడతామని చెప్పని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది వీర మహిళలు అందరూ ఇప్పటికే, ఇంకా గంట సమయం ఉన్నా కానీ, ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభాస్థలానికి రాని గంట సమయం ఉన్నా కానీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పవన్ కళ్యాణ్కి ఏ విధంగా స్వాగతం? హౌసింగ్ బోర్డేనండి. మేము పవన్ కళ్యాణ్కి వేరే ఫ్యాన్ని అండి సార్, చాలా ఇష్టం సార్ ఆయన అంటే. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డేనండి. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం, అభిమానంతో చూస్తాకొచ్చాం.
తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ప్రకటించండి, ఎలా ఉంటుందో సునామీ వచ్చేస్తుంది, సునామీ ఆంధ్రప్రదేశ్ సునామీ వస్తుంది. ముందు ఆయన ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడికి ఆళ్ళకి ఈళ్ళకి తొత్తుగా కాదు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మాకు అది కావాలి, మేమందరం కోరుకునేది అది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే సునామీ సృష్టిస్తామని చెప్పినాను, ఇక్కడ వీర మహిళలందరూ కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం, ఇప్పటికే జనసేన కార్యకర్తలు ఎవరైతే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ మహిళలకి ప్రత్యేకమైన బ్యారికేడ్లు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక స్థలాన్ని నిర్మించి అక్కడే వాళ్ళు ఉండాలని చెప్పే పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడైతే ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? మాకు చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్ అంటే, చాలా ఇష్టం అండి. అతను అన్ని మంచి పనులే చేస్తాడు, దేవుడి తర్వాత రావాలని కోరుకుంటున్నాం అండి మేము. అది రాకుండా మా చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా? మేము మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్ని అండి, నా పేరు పూర్ణిమ. మాకు నెక్స్ట్ ఈ ప్రభుత్వం పాదయాత్ర చేసినప్పుడు జగన్ గారు మాకు పర్మనెంట్ చేస్తానన్నారు, పర్మనెంట్ చేస్తానన్నారు. ఇంతవరకు మాకు పర్మనెంట్ చేయలేదు, మాకు ఏది జీతాలు పెంచలేదు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఒప్పందం చెప్పిన ఆయన ఈరోజు మాట తప్పినారు. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం మా ప్రవణ్ గారిది ముఖ్యమంత్రి అయ్యి మాకు న్యాయం చేయాలని, మరి ఎల్లి కులస్తులకి గట్టిగా న్యాయం చేస్తారని మేము కాబోయే ముఖ్యమంత్రి అవ్వాలని మా పవన్ కళ్యాణ్ గారు మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే బీసీ కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ నర్సాపురం మీటింగ్లో కానీ భీమవరం మీటింగ్లో కానీ పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు, మీరందరూ పదవులు అనుభవించాలి, మీరందరూ వెనకబడితనంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరినీ అనగదొక్కుతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగులు ఉన్నారు, మీకు ఎటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి, పవన్ కళ్యాణ్ వస్తే మీ సమస్యల పరిష్కారం ఏ విధంగా తీరుతుంది? మా సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారనే ప్రతి మీటింగ్లోని ప్రతి సభల్లోని మా ఎల్లి కులస్తుల కోసం ఆయన చెప్తున్నారండి, అందుకని మాకు పవన్ కళ్యాణ్ గారే రావాలని మేము కోరుకుంటున్నామండి. మొత్తాన్ని చూసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మేము అయితే కార్మికులమండి, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో చేస్తాము, కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నామండి. మేము జగన్ గారు మాట ఇచ్చారండి మాకు ఏమనంటే, నన్ను నగ్గించండి, మేము పర్మనెంట్ చేస్తాం, పర్మనెంట్ చేసి మిమ్మల్ని అందరినీ ఒక కొట్టుకు లాక్కొస్తామని చెప్పారండి. ఇవాళ రోజు కూడా వచ్చిరాని జీతం వేస్తున్నారండి, ఒక నెల ఇస్తే ఓ నెల ఇస్తలేదు, 6,000 పెంచానన్నారండి, 6,000 కూడా రావట్లేదండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాండి, 13,000 ఇస్తున్నారండి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడుతుంటే. పియా పేడ కాకుండా అన్ని పేడలు చేస్తున్నామండి, చేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు అన్నది ఇలువ కూడా లేకుండా చూస్తున్నారండి. మేమేం చేస్తున్నామండి, మేమేమైనా ప్యాన్ల కింద కూర్చుని చెట్ల కింద కూర్చుని మేము రాత్రుల కట్టా రాసుకుని బతుకులేదు కదండి, రోడ్లు తుడుచుకుని బతుకుతున్నాము. ఒక పూట ఉంటే ఒక పూట ఉండలేదు, సరిగ్గా ఇంటద్దులు కూడా కట్టుకోలేని పరిస్థితి అండి ఇవాళ. మొత్తాన్ని చూసుకుంటే మహిళల బాధలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ బాధలు వినడానికి, వాళ్ళ బాధలు పరిష్కరించే ప్రయోజనం తీసుకొచ్చే సమస్య పరిష్కరించడానికి తెచ్చే మార్గాలను కూడా చెప్తారని చెప్పినండి. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ అందరూ కూడా కోలాహలంగా ఇక్కడ ఉన్నారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.